పాలకులు మారినా అధికారులు మారినా మాకు మాత్రం న్యాయం జరగడం లేదంటూ ఆ పల్లెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేకపోతే అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి గుక్కెడు మంచినీళ్ల కోసం అటు అధికార కార్యాలయాలకు ఇటు రాజకీయ కార్యాలయాల చుట్టూ తిరిగినా మా గోడు వినే అధికార నాయకులు లేరని నెల్లూరు జిల్లా తేళ్లగొండ గ్రామవాసులు ఆరోపిస్తున్నారు. నా పేరు బాపట్ల కామేశ్వరి, మాజీ జెడ్పీటీసీని. ఈ నిరసన వాటర్ నిరసన కారణం మాకు నీళ్ళకి ఇబ్బంది అండి. ఎంత గతంలో కూడా ఈ నీళ్ల కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ పోరాటం చేసి ఆగిపోయారు. కానీ ఈ ఈ టైంలో అయినా ఈ చిన్న ఉన్న వాళ్ళందరూ అయినా చేసి పెద్దవాళ్ళకి గుర్తింపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారి అయినా ఎవరు వచ్చినా గానీ 4 రోజులు వచ్చి చూసి వెళ్ళటమే గానీ మాకు నీళ్ల గురించిగా పట్టించుకుందని లేదు. దానికి కారణము ఈ పరిష్కారం జరగాలంటే మాకు జిల్లా కలెక్టర్ గారు వచ్చి మీకు మేము నీళ్లు ఇచ్చిన దాకా మీకు నీళ్లు ఇస్తాము అన్నదాకా మేము మటుకు ఓట్లు పరిష్కారం చేసేది మేమేను. శైలజ, నేను ఈ ఊరికి వచ్చిన పాడాలని తెలగుంట గ్రామం. మా ఊరికి నీళ్లు సరిగా లేవు అసలు. మా ఊరికి నీళ్లు పైపుల ద్వారా రావాలని కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. మా ఊరికి బావులలో నీళ్లున్నా గానీ కొన్ని రోజులకి ఈనిగిపోతున్నాయి. తాగేదానికి కూడా నీళ్లు ఉండటం లేదు. ఆ నీళ్లు తాగినా పిల్లకాయలకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. కాబట్టి మా ఊరికి ఎట్లాగైనా నీళ్లు వసతి రావాలని, పైపుల ద్వారా గ్రామంలోకి నీళ్లు తీసుకురావాలని మా గ్రామస్తులందరూ కూడి నిల్చుకొని మాట్లాడుకొని ఈ మేము ఈ మీటింగ్ ఎందుకు చేసామంటే నీళ్ల కోసం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ మా మహాలు చూసిన వాళ్ళు కాదు. మేము ఏం చేసినా ఇన్నేళ్ల కోసం చేస్తున్నాము, కానీ మా విషయం పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతవరకే. కానీ మీకు నీళ్లున్నాయా, బతుకున్నారా, ఏమున్నాయా అని ఏం అడగట్లా. వాన వస్తే నీళ్ళల్లో తేలాడుతున్నాం, ఎండ వస్తే నీళ్ళకి చచ్చిపోతున్నాం. అంతేగాని మీకు అయ్యున్నాయా ఇయ్యున్నాయా మీకేం లేదు చెప్పండి, మేము తీరుస్తామని మాకు చెప్పట్లా, మాకు చెయ్యట్లా. అందుకని మా గ్రామం అంతా కూడి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. 5 సంవత్సరాలు జరుగుతున్న మా తెల్లగుంట గ్రామానికి నీటి సమస్య అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. లోగడ ఎన్నో పర్యాయాలు కనీసం 25 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తూ తాత్కాలికంగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలటం, ఆ నీళ్లు తోలే దానిలో కూడా లోపాలు జరగటం, అధికారులు కూడా దానికి స్పందించి తప్పుని ఒప్పునిగా చూసే పరిస్థితులు లేదు. ప్రస్తుతానికి మా గ్రామంలో వర్షాలు పడితే ముంపు అయిపోతుంది, నీళ్లు ఉంటాయి. తర్వాత ఎండాకాలం జనవరి నుంచి నీళ్లన్నీ ఎండిపోయి బావులు, 2 బావులు ఉన్నాయి, ఎస్టీ కాలనీలో ఒకవైపు, ఎస్సీ కాలనీలో ఒకవైపు. ఈ 2 బావులే లోగడ అందరికీ నీళ్లు సప్లై చేస్తుంది. ఈ వర్షాలు లేని కారణం వల్ల బావులు పూర్తిగా ఎండిపోయినాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వర్షాలు మొదలైన కాడించి కాంట్రాక్టర్లు నీళ్లు దోలుతూ మాకు బిల్లులు పెట్టలేదని ఆపేయడం జరిగింది. బావుల్లో కొద్ది కొద్దిగా నీళ్లున్నాయి కాబట్టి ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతానికి గ్రామస్తులు ప్రతి ఒక్కళ్ళు గొడ్లు ఉతుక్కోవటానికి కానీ తాగటానికి కానీ పశువులకు కానీ నీళ్లు అద్దెట్టు వచ్చింది కాబట్టి లోగడ పోయిన నెల 8వ తారీఖు మండల డెవలప్మెంట్ ఆఫీసర్లో అర్జీలు ఇవ్వడం జరిగింది, స్పందన రాలేదు. తర్వాత 12వ తారీఖు మళ్ళీ అర్జీలు ఇచ్చాము, స్పందన లేదు. 16వ తారీఖు మళ్ళా కలిసాము అధికారులని. కలిస్తే పంచాయతీ సర్పంచ్ని కలవండి, పంచాయతీ నిధులతో తాత్కాలికంగా తోలిస్తారని చెప్పడం జరిగింది. ఏదైతే తాత్కాలికంగా జరిగింది పద్ధతిలో ఆ సర్పంచ్ గ్రామంలో కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి అడగటము, తోలటమని చెప్పటము అట్టా దాని మీద కైలుకి లేకుండా పోయింది. ఎమ్మెల్యే గారితో నేను స్వయంగా ఈ ఊరి సమస్యను గురించి మాట్లాడాను. నీళ్లు ఎవరు ఆపమంటే ఆపారు, నీళ్లు ఎందుకు తోలేదని చెప్పి మాట్లాడుతూ నేను ఏమంటే దానికి పరిష్కార మార్గంగా చూపిస్తాను, తోలేరు.